ప్రజాస్వామ్యం అంటే ప్రజలని పీడించుకు తినటం కాదు రాజకీయం అంటే రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం అంటూ అప్పుడెప్పుడో ప్రతిఘటనలో పరుచూరి డైలాగ్ ఉంది అలాంటి డైలాగ్ ఇప్పుడు రాజకీయాలలో ప్రజాస్వామ్య దేశాల్లో వస్తుండడం ప్రమాదకరం ఎందుకంటే ప్రజలు నీతిని అంగీకరించి తప్పుని ఎత్తి చూపెట్టి అడ్డు అది తప్పు అని చెప్పకపోతే అదే ప్రజలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి క్రిప్టోకరెన్సీ అతి పెద్ద కుంభకోణం ఎఫ్టీఎక్స్ ఏదైతే క్రిప్టోకి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ అమెరికాలో పెట్టారు వాస్తవంగా ఎక్స్చేంజ్ అనేది కేంద్ర ప్రభుత్వపు ఆధ్వర్యంలోని బ్యాంకులతో నడవాలి అక్కడ ఎన్నిసార్లు అమెరికన్ ఆర్థిక శాఖకి చెప్పినా కూడా ప్రజలందరూ చెప్పిన ఆర్థిక నిపుణులు చెప్పినా కూడా దాన్ని ఆ పరిధిలోకి తీసుకురాలేదు మనకి నిఫ్టీ వీటన్నిటిని చూడడానికి స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎట్లుందో అట్లాంటి ఒక అధికారిక వ్యవస్థని ఏర్పాటు చేయలేదు కావాలని క్రిప్టో కరెన్సీ విషయంలో ఎందుకు అంటే పుతిన్కి సంబంధించిన సారీ బైడెన్కి సంబంధించినటువంటి వర్గం దాంట్లో కీలక పాత్ర ఈ ఎఫ్టిఎక్స్ వ్యవహారాలకు సంబంధించినటువంటి అందుకని కావాలని అది చట్ట పరిధిలోకి వస్తే కనుక ఆ తర్వాతన ఏదన్నా తేడా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మొన్న ఎన్నికలకి ఫండింగ్ ఇచ్చిందంతా కూడా ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా జనం నుండి సంపాదించిన డబ్బులే ఇప్పుడు వాడు పారిపోయి మళ్ళీ దొరికాడు మొన్ననే క్రిప్టో టైకున్ శామ్ బ్యాంక్మెన్ను ఎంత వీడు బిలియన్ల కొద్ది డాలర్లు ముప్పై రెండు బిలియన్ డాలర్లు మోసం చేశాడు రూపాయి కాదు రెండు కాదు ముప్పై రెండు బిలియన్ డాలర్లు వీళ్ళ అమ్మ వీడి అమ్మ నాన్న ఇద్దరు కూడా లాయర్లే వాళ్ళిద్దరూ కూడా బెయిల్ ఇచ్చారు వీడికి బెయిల్ వచ్చేసింది అప్పుడే ముప్పై రెండు బిలియన్ డాలర్లు దోచుకున్నాడు ఇంట్లో నుంచి ఎక్కడికి పోవద్దు అనేది ఒక్కటి మాత్రమే ఆంక్ష వాడు ఇంట్లో ఉంటాడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చట్టబద్ధంగా లేదు పోయినటువంటి జనాల పరిస్థితి ఏంటి అంటే అధికార పక్షంతో మమేకం అవడం వల్ల జరిగింది బట్ అక్కడ నడిచిపోతానే ఎట్లాగా